అగ్రకులాల వారు దౌర్జన్యంగా తమ భూములను లాక్కున్నారని కడప జిల్లా బి కోడూరు గ్రామానికి చెందిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజన కులానికి చెందిన బాధితులు తమ గోడును మీడియాకు తెలిపారు. సుబ్బయ్య, వెలేసి డామ్ కింద ఎన్నో సంవత్సరాల నుంచి నివసించి చేస్తున్నాము. ఇక్కడ అన్నం నీళ్లు లేక ఎంతో వాననక ఎండనక ఇక్కడ మేము నివసించి చేస్తున్నాము. గవర్నమెంట్ మా బాధలు చూసి, మా ఎగసాట్లు చూసి గవర్నమెంట్ ఇచ్చిన భూమి 2 ఎకరాలు మాకు. రెడ్డి గారు 2 ఎకరాలు గుర్త దెంకోవాలని మమ్మల్ని, మా గుడిసెలు మమ్మల్ని దోసేసి మమ్మల్ని గుర్త కొట్టడానికి వచ్చి జవిర్జనం చేసి మాకు అధికారుల గుర్త మాకు పటాకాయితాలు ఉన్నా కానీ మా పటాకాయతో చెల్లకు చెల్లలేదని మాకు అందరి గుర్త వాళ్ళు జవిర్జనం చేసి దెంకోవాలని, మా భూములు దెంకోవాలని, మా భూములు దెంకోవాలని వాళ్ళు మమ్మల్ని బెదిరించి అదిరించి మమ్మల్ని పారగొట్టాలని అధికారులందరూ గుర్త జమ్ అయ్యి రెడ్డి గారు పెద్దరెడ్డి గారు మా పేదవాళ్ళ నోటికాడు తీయాలని, ఎంఆర్ గుర్త వాళ్ళ పక్కనే మాట్లాడుతున్నారు, విఆర్ మట్క మా పక్కనే మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు అప్పుడు కూడా మాకు సాయం చేయాలని గవర్నమెంట్ ద్వారా కూడా వాళ్ళకు వాళ్ళకు తెలియజేస్తున్నాము. మాకు మా భూమి చేయాలని తెలియజేస్తున్నాము. రెడ్డి గారు ఎప్పుడు నిన్న అంటే దౌర్జన్యంతో వాళ్ళు మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. మీకు పొలం ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ పొలం ఇచ్చి దాంట్లో ఉండదు సార్, ఇది దాంట్లో ఆ పొలం ఇచ్చి దాంట్లో డేట్ అంతా ఉండదు. మీరు ఇక్కడ సంసారం సంసారం కూడా మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. నేను కూడా మాట్లాడాను సార్, ఇంటర్మీడియట్ కడపలో చదువుతుంటాను. ఇక్కడ వచ్చేసి 30 సంవత్సరాల నుంచి మేము నీళ్ళు లేక అన్నం లేక ఎన్నో అవసరాలు పడి మేము ఎంతో ఇబ్బందులతో మేము ఇక్కడ భూమి సంపాదించుకుంటే మా తరపు నుంచి వచ్చేసి రెడ్డి గారు వచ్చేసి ఇక్కడ మా భూమి ఉండేదని వాళ్ళు తూపుకొని మమ్మల్ని రెడీజన్ చేసి మమ్మల్ని కొట్టేసి మా గుర్చులను పీకేసి ఎల్లాకొని చేస్తున్నారు మమ్మల్ని. మా తరపున మీరు గవర్నమెంటు మాకు సాయం చేయాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా మా భూములను మాకు తిరిగి ఇవ్వాలని మేము కోరుకుంటూ, రెడ్డి గారు మా మీద ఎంతో ఈ ఎరుకుల వాళ్ళు ఏం చేయలేరని మా మీద రౌడ్యం చేస్తూ మమ్మల్ని కొడుతూ మా భూములు దున్నేస్తూ అల్లాగోలు చేస్తున్నారు. 2 వారం కిందట ఇక్కడ మమ్మల్ని చాలా ఇబ్బందులతో ఇక్కడ చాలా గురయ్యాము మేము. చాలా ఈ బాధ ఎవరు చెప్పుకోలేక మా మమ్మల్లోని మేము కుంగిపోతున్నాము. మా బాధను ఎవరు చెప్పుకోలేకుండా మా గవర్నమెంట్ మాకు ఇస్తుందని మేము నమ్ముకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాము.